Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee roju manam AP Grama Ward Sachivalayam Parikshalaku Sambandhinchina UNO United Nations Organization ki Sambandhinchina mukhyamaina GK prashnalu gurinchi ee video lo manam nerchukundam. Aikya Rajya Samiti aavirbhavinchina teedi. Answer 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎచ్చటగలదు? ఆన్సర్ న్యూయార్క్. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య? ఆన్సర్ 193. ఈ క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వాణిని గుర్తించుము? ఆన్సర్ జపనీ, జర్మన్. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం? ఆన్సర్ ఆలివ్ కొమ్మలు. 2011 జులైలో యుఎన్ఓ సభ్యత్వం పొందిన 193వ దేశం? ఆన్సర్ దక్షిణ సూడాన్. బ్లూ ఆర్మీ అని దేనికి పేరు? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి సైన్యం. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది? ఆన్సర్ నానాజాతి సమితి. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఎచట ప్రారంభించారు? ఆన్సర్ బాగ్దాద్. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం? ఆన్సర్ 1945వ సంవత్సరం. ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఇచ్చట రూపొందించారు? ఆన్సర్ శాన్ ఫ్రాన్సిస్కో. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య? ఆన్సర్ 5. అంతర్జాతీయ న్యాయస్థానం ఎచ్చటగలదు? ఆన్సర్ ది హెగ్. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం? ఆన్సర్ 9 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం? ఆన్సర్ 5 సంవత్సరాలు. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఎచ్చటగలదు? ఆన్సర్ రోమ్. యూనివర్సిటీ ఫర్ పీస్ గల ప్రదేశం? ఆన్సర్ కోస్టారికా. పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్? ఆన్సర్ డాగ్ హమర్ షీల్డ్. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్? ఆన్సర్ ట్రిగ్వేలి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఏ దేశస్థుడు? ఆన్సర్ దక్షిణ కొరియా. అంతర్జాతీయ విద్యా బ్యూరోగా పేరుగాంచిన యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏది? ఆన్సర్ యునెస్కో. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన ఏకైక భారతీయుడు? ఆన్సర్ కమలేష్ శర్మ. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు? ఆన్సర్ బిఎన్ రావ్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ? ఆన్సర్ విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి 2014 ఈ విధంగా ప్రకటించినది? ఆన్సర్ కుటుంబ సేద్య. ఐక్యరాజ్య సమితి 2016 ఈ విధంగా ప్రకటించినది? ఆన్సర్ కాయధాన్యాల సంవత్సరం. ఐక్యరాజ్య సమితి 2014-2024
దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించినది? ఆన్సర్: సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం. ఆన్సర్: న్యూయార్క్. బాలల సంక్షేమం కొరకు కృషి చేయు యుఎన్ఓ అనుబంధ సంస్థ. ఆన్సర్: యునిసెఫ్. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎచ్చటగలదు? ఆన్సర్: ప్యారిస్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఎచ్చటగలదు? ఆన్సర్: బెర్న్. ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం? ఆన్సర్: 1947వ సంవత్సరం. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ప్రధాన కార్యాలయం ఎచ్చటగలదు? ఆన్సర్: వియన్నా. బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరు పొందినవి? ఆన్సర్: ఐఎంఎఫ్, ఐబిఆర్డి. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త? ఆన్సర్: జాన్ క్రిస్టియన్. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం? ఆన్సర్: జనవరి 1, డిసెంబర్ 31. యుఎస్ యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎచ్చటగలదు? ఆన్సర్: జెనీవా. ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ? ఆన్సర్: లూయిస్ ప్రిచెట్టి. అంతర్జాతీయ ద్రవ్య నిధి జారీ చేయు ద్రవ్యం? ఆన్సర్: ఎస్డిఆర్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దాన్ని గుర్తించుము? ఆన్సర్: ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాలు అన్నీ సరైనవి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.